చెవెల్లె పార్లమెంటు మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి సేవలు మరవలేవని పెద్దేముల్ జడ్పీటీసీ దారాసింగ్ కొనియాడారు. పెద్దేముల్ మండల కేంద్రంలో పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్ ఆధ్వర్యంలో చెవెల్లె పార్లమెంట్ మాజీ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాను విశ్వేశ్వరరెడ్డి పూర్వీకుల పేరుతో పిలువబడుతుందని తెలిపారు. కొండా విశ్వేశ్వరరెడ్డి జన్మదిన సందర్భంగా చెవెల్లె పార్లమెంటు నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలో పేద విద్యార్థిని గుర్తించి 1500 రూపాయల చెక్తో పాటు స్కూల్ బ్యాగ్ను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేసి కాంగ్రెస్ పార్టీ పునర్జీవనం పోసే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టే కార్యక్రమాల్లో ప్రతి ప్రశ్నించే గొంతుకు ఒకరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ పట్టభద్రుల కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఎవరికి ఓటు వేస్తే అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్తారో వారికి ఓటు వేసి గెలిపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బండపల్లి సర్పంచ్ రమేష్, పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెండ్యాల ప్రవీణ్ కుమార్, యూత్ కాంగ్రెస్ మండల పార్టీ ఉపాధ్యక్షులు కందనెల్లి మహేష్, కోఆప్షన్ సభ్యులు నసీరుద్దీన్, ఉప సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, వార్డు సభ్యులు మల్లేశం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు న్యాయవాది ఎల్లారెడ్డి, డివై నరసింహులు, గోపాల్ చౌహాన్, మైపూసి చంద్రశేఖర్, సాయప్ప నరసింహులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కొండా విశ్వేశ్వరరెడ్డి గారి 61వ జన్మదినాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్దేముల్ మండల కేంద్రంలో జన్మదినాన్ని జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మున్ముందు కాంగ్రెస్ పార్టీ పక్షాన జరిగే అన్ని కార్యక్రమాల్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే ఎమ్మెల్సీ ఎలక్షన్లో ప్రతిసారి ప్రశ్నించే గొంతుక పేరుతో నాగేశ్వరరావును గెలిపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థులలో మంచి అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే చిన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాబట్టి ఆయనకు పట్టభద్రులందరూ కూడా మద్దతుగా నిలిచి ఆయనను గెలిపించాల్సిందిగా కోరుతూ కేవలం పార్లమెంటు మాజీ సభ్యులు డాక్టర్ విశ్వేశ్వరరెడ్డి గారి 61వ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దేముల్ మండల కేంద్రంలో ఈ యొక్క బర్త్డే ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులు, ప్రత్యేకంగా ఈ మండల కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మరి విశ్వేశ్వరరెడ్డికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారు వారి తాత నుండి ఈయన వరకు కూడా మరి రంగారెడ్డి జిల్లా అంటేనే మరి విశ్వేశ్వరరెడ్డి గారి వల్ల పూర్వీకుల పేరుతోని పిలువబడుతుంది. ఈ రంగారెడ్డి జిల్లాకు ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అన్నిట్లో ఘనమైనటువంటి ధనిక జిల్లా ఏదంటే అది రంగారెడ్డి జిల్లా. ఆ జిల్లాకు సంబంధించినటువంటి ఒక వారసుడు మరి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ మరి గతంలో ఆయన అనేక గ్రామాలలో కూడా మరి చెక్కులు కానీ మరి అదేవిధంగా కిట్స్ కానీ ఎగ్జామ్స్ రావడానికి 10th క్లాస్ వరకు ట్యాబ్స్ కానీ అందజేయడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కూడా మరి ప్రతి గ్రామం నుండి బీదపి ప్రజలు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పిల్లలు చదువుకునేటటువంటి వారికి మరి ఆయనకి కృషిగా ప్రతి ఒక్క విద్యార్థికి 1500 రూపాయలు మరి అదేవిధంగా స్కూల్కి వెళ్ళడానికి బ్యాగు ఇవ్వడం జరుగుతుంది. దానికి ఈ నియోజకవర్గంలో చెవుల నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ఒక్కొక్క విద్యార్థిని వెన్నుకొని చేయడము మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు రోజుల్లో ఎన్నో చేయాలని మరి ఆయన ఆశీస్సులు ఈ యొక్క నియోజకవర్గం పైన ఉండాలని మరి ప్రత్యేకంగా మరి కాంగ్రెస్ పార్టీ తరఫు రంగారెడ్డి జిల్లా ముద్దుబిడ్డ మాజీ ఎంపీ అయిన విశ్వేశ్వరరెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇటు కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు
గోపాల్ గారు మరి మండల పెద్దలు మరి ఈరోజు విశ్వేశ్వరరెడ్డి గారి యొక్క సేవలు తీరస్మరణీయం మీకు అందరికీ తెలుసు ఆయన ఎంపీగా ఉండి ఆయన చేసిన సేవలు ప్రతి గ్రామంలో ఎంపీ అంటేనే మనకు తెలుసుని రోజులు ఆయన ఎంపీ అయిన తర్వాత అరే పార్లమెంట్ సభ్యులు ఎంపీ అంటే ఇట్లుంటారా అనేది ప్రతి గ్రామంలో తిరిగి నేను ఏదున్నా కానీ ఈ చెవేళ్ల పార్లమెంట్ తరఫు నుంచి గొంతు వినిపించిన మొదటి గొంతు పార్లమెంట్ వినిపించిన నాయకుడు విశ్వేశ్వరరెడ్డి గారు వారు ఈరోజు వారి యొక్క 61వ జన్మదినాన్ని పురస్కరించుకొని పెద్దేముల మండలంలో గ్రామానికి ఒకరికి స్కూల్ తరఫు నుంచి ఒక పేద విద్యార్థికి ఒక బ్యాగు మరి 1800 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఒకరిద్దరికి ఇద్దాం, మిగతా పిల్లలకందరికీ కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఒక్కరికి చెక్కు బ్యాగు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన ఏంటంటే ఈ జిల్లాకు మాత పరిచయమైన కుటుంబం అది. మనకు కేవీ రంగారెడ్డి అనే పేరుతో ముందు హైదరాబాద్ జిల్లాలో ఉండేవాళ్ళం, తర్వాత కేవీ రంగారెడ్డి అని చిన్నారెడ్డి గారు మరి మామ అయిన కేవీ రంగారెడ్డి గారు వారి పేరుతో మన జిల్లాను పేరు పెట్టడం జరిగింది. తర్వాత రంగారెడ్డిగా పేరు మారడం జరిగింది. ఇప్పుడు మనము వికారాబాద్ జిల్లాలో ఉన్నాం. చెవేళ్ల పార్లమెంట్ మాజీ పార్లమెంట్ సభ్యులు అయిన వారి యొక్క మామ అయిన మాధవరెడ్డి పేరు మీద ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.